ఇంకామంది 8 డాట్స్ ఇచ్చాడు, అలానే ఇక్కడ కూడా 8 డాట్స్ ఇచ్చాడు. అంటే 8 డాట్స్ 2 ఇచ్చాడు. సో దాన్ని ఎలా రాయచ్చు? 8 × 2 రాయచ్చు. ఈక్వల్ టు ఈ మొత్తం కలిపితే 16 ఉంటాయి. అంటే 8 × 2 ఈక్వల్ టు 16 అయింది. అంటే 8 డాట్స్ 2 టైమ్స్ వేసిన 8 ని 2తో మల్టిప్లై చేసిన 16 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 16 డాట్స్ ఇచ్చాడు. ఈ 16 డివైడెడ్ బై 2 గ్రూప్స్ చేశాడు. ఇదో గ్రూపు, ఇదో గ్రూపు. అంటే 16 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఒక్క దాంట్లో ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ 9 డాట్స్ ఇచ్చాడు. 9 + 9 అంటే 9 × 2 అని. 9 × 2 ఈక్వల్ టు 18. ఇక్కడ చూడండి, ఈ 18 డాట్స్ని 2 గ్రూప్స్ డివైడ్ చేశాడు. అంటే 18 / 2 ఈక్వల్ టు ఒక దాంట్లో ఎన్ని వచ్చాయి? 9 వచ్చాయి. అట్లా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 6 డాట్స్ ఇచ్చాడు ఒక దాంట్లో. ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4, 5 ఇచ్చాడు. అంటే 6 × 5 ఇచ్చాడు. సో 6 × 5 = 30. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవే 30 డాట్స్ని ఏం చేశాడు? 1, 2, 3, 4, 5, 6 సిక్స్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. అంటే 30 / 6 ఈక్వల్ టు ఒక దాంట్లో ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5 వచ్చాయి. అంటే 30 / 6 ఈక్వల్ టు 5 అని. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ 24 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. అంటే 24 లో 4 6 టైమ్స్ పోతుంది. అంటే 4 × 6 = 24. అంటే 24 / 4 ఈక్వల్ టు 6, అలానే 24 / 6 ఈక్వల్ టు 4. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ 36 ఇచ్చాడు, ఇక్కడ 0 ఇచ్చాడు. ఇక్కడ 9 వేసుకోండి, ఎందుకంటే 0 పోదు కాబట్టి. అంటే 36 / 9 ఈక్వల్ టు 4 వస్తుంది. అలా 36 / 9 ఈక్వల్ టు 4 వస్తుంది. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ 24 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు. అంటే 24 + 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 6 × 4 = 24 కాబట్టి. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ 36 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు. చూడండి, అంటే 9 × 4 = 36. ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఇచ్చాడు, ఇక్కడ 15 ఇచ్చాడు. 40 లో 15 పోదు కాబట్టి ఇది 45 చేసుకుని దీన్ని. చూడండి, 45 లో 15 3 టైమ్స్ పోతుంది. అంటే 15 × 3 = 45. అలానే 45 / 3 = 15, 45 / 15 = 3 అవుతుంది. అట్లా